జోగులాంబా గద్వాల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7వ తారీఖున సినీ ఫక్కీలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడు చిన్న ఈశ్వరయ్యను చంపిన 11 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. నెట్వర్క్ మనమంతా కూడా ఛేదించడం జరిగింది. దీంట్లో హైవిక్ తీసే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వారి యొక్క అన్ని కూడా మన లింక్ చేసి కేసు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి మన దగ్గర ఈ ఫ్యాక్షన్ అనేది మటుమాయమైపోయింది. తిరిగి ఈ ఫ్యాక్షన్లో చేయడం అనేది చాలా సీరియస్గా తీసుకున్నాం. ఇటువంటి జర పునరావృతం కాకుండా గట్టి చర్యలు ఇంకా తీసుకుంటాం. ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళపైన గట్టి నిఘా ఉంచడం, వాళ్ళని డిమాండ్ చేయడం, ఈ కేసులో శిక్ష పడే విధంగా మనమంతా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మిగతా గ్రామాలకు ఎక్కడైతే గతంలో ఫ్యాక్షన్ ఉందో ఆ ఫ్యాక్షన్ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి అంతా కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఈ పగలు కక్షలు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కేసెస్ పెండింగ్ ఉన్న దాంట్లో కూడా చాలా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్షనిజం కానీ రౌడీజం కానీ ఇటువంటి మర్డర్స్ చేయడం కానీ సహించం, దానిపైన గట్టి చర్యలు తీసుకోవాలి. రాజీ కావాలని ఒత్తిడి చేస్తడం చేయడం వల్ల వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురి కావడం జరిగిందని తెలుస్తుంది. చిన్న ఈశ్వరయ్య తన బద్దశత్రువు అయిన లక్ష్మీకాంతరావు అలియాస్ పంతులను కలిసి ఎలాగైనా కేసును రాజీ చేయాలని ఒత్తిడి చేయడంతో అప్పటికే అదును కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్ష్మీకాంతరావు పంతులు రాజీ అనే నెపంతో చిన్న ఈశ్వరయ్యపై ఉన్న పగ తీర్చుకోవడం కోసం, అలాగే ఆ గ్రామంలో ఆధిపత్యం పొందాలని తలంపుతో ప్రత్యర్థి వర్గం వారితో చేయి కలిపి చిన్న ఈశ్వరయ్యను పట్టుపెట్టాలని పథకం రూపొందించడం జరిగింది. వారి పథకం ప్రకారం తేదీ 7/6/2022 నాడు మధ్యాహ్నం 3:15 సమయంలో ప్రత్యర్థి వర్గం వారు కాపు కాచి బుల్లెట్పై వస్తున్నటువంటి చిన్న ఈశ్వరయ్యను సినిమా పక్కిలో మునుగతోట దగ్గర మరి పాత టాటా సుమోతో పాటు వెనుక నుండి బలంగా ఢీకొట్టి అతని కింద పడగానే అతని వేట కొడవలతో విచక్షణ రహితంగా నరికి దారుణ హత్య చేసినట్టు మనకు ఇన్వెస్టిగేషన్లో తెలియదు. ఈ నిందితుల్లో నేర స్థలంలో ఉన్న కొన్ని వస్తువులు మనం స్వాధీనపరచుకోవడం జరిగింది.